ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోదండ రామస్వామి వారికి వైభవంగా కళ్యాణోత్సవం. తిరుపతిలో ఘనంగా పునర్వసు పూజలు. తిరుచానూరు క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా గోపూజోత్సవం. హరిదేవేరి అభిషేక సేవకు తరలివచ్చిన భక్తజనం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలో ఆయుధ పూజ. అన్నప్రసాదం వితరణపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న టీటీడీ ఈవో. గరుడ వాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. వాడపల్లిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. గజేంద్ర మోక్షానికి ప్రత్యక్ష వేదికగా అలరారుతున్న ఆధ్యాత్మిక ధామం. అనంతపురం జిల్లా పామిడిలో నెలవైన శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. శ్రీ కోదండరామయ్య కళ్యాణోత్సవంతో తిరునగరి కాంతులేనింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం పునర్వసు పూజలు వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాభరణ భూషితంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వేంచప చేసి షోడశోపచారాలు పూర్తి చేశారు. ఆపై శాంతి హోమం, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధనలతో రామచంద్రుడి కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు జగదభిరాముడి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి జానకీరాముల ఆశీస్సులు అందుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో శుక్రవారం ఉదయం గోపూజోత్సవం కన్నుల పండుగ జరిగింది. నిత్యం అమ్మవారి సన్నిధిలో సుప్రభాత సేవ అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు జరిపి గోక్షీరం, వెన్న, బెల్లంలను అమ్మవారికి నివేదించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తెల్లవారుజామునే గోమాతను ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి పసుపు, కుంకుమ, నూతన వస్త్రం, పూమాలలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. అంగ ప్రదక్షిణ సేవలో పాల్గొన్న భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభాన్ని శుద్ధ జలంతో అభిషేకించి శ్రీ పద్మావతి దేవికి మొదటి గంట నివేదనలు సమర్పించారు. ఇక శుక్రవారం శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి ప్రత్యేకంగా నిర్వహించే అభిషేక సేవను పురస్కరించుకుని పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలను, పట్టు వస్త్రాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలను అర్చకులు, అధికారులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు తృప్తిగా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించేలా టీటీడీ నిరంతరాయంగా కృషి చేస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో నిత్యాన్న ప్రసాద వితరణను టీటీడీ ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఆయుధ పూజ జరిగింది. ఏటా దసరా అనంతరం దీపావళికి ముందుగా అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత వంట సామగ్రికి పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణను, వంటశాలలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ భక్తులతో ముచ్చటిస్తూ టీటీడీ సౌకర్యాలపై ఆరా తీశారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం దసరా దీపావళి మధ్యలో అన్నప్రసాద భవనంలో ఆయుధ పూజ చేసుకోవడం అనవాయితీగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా శాస్త్రబద్ధంగా అనువాది ప్రకారం ఆయుధ పూజ నిర్వహించడం జరిగింది. కోట్లాది రూపాయల విలువగల వంట సామాగ్రి, వంట పాత్రాలు, అదేవిధంగా కూరగాయలు కోత మిషన్లు ఇవన్నీ కూడా పూజ నిర్వహించి సంవత్సరం అంతా నిర్విఘ్నంగా భక్తులందరికీ అన్న ప్రసాదాలు వితరణ చేసే విధంగా కార్యక్రమం జరగాలని ఈ పూజలు నిర్వహిస్తుంటాం. దాదాపు 850 కోట్ల రూపాయలు ఇప్పటికే అన్నప్రసాదం ట్రస్ట్లో ఉండి
ప్రతి సంవత్సరం మన దాదాపు 90 కోట్ల రూపాయలు ఈ అన్నప్రసాదం కార్యక్రమం మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 60 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉన్నా, ప్రతి సంవత్సరం ఏటా 30 కోట్ల రూపాయలు టీటీడీ జనరల్ ఫండ్ నుంచి కూడా అన్నప్రసాదం కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా విరాళాలు వచ్చేటువంటి భక్తులందరికీ, అదేవిధంగా జయయుగాల ద్వారంలో ఎంతో కష్టపడి ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, అదేవిధంగా డోనర్లందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అనంతరం తిరుమలలోని టీటీడీ ఉద్యోగుల క్యాంటీన్లో ఆయుధ పూజ జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటానికి వంట సామగ్రికి పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ది చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షికోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా వాడపల్లి వెంకన్న గరుడ వాహన సేవలు మెరిశారు. ప్రియ భక్తుడిపై స్వర్ణాభరణ భూషితంగా విహరించిన దేవదేవుడి వైభవాన్ని తూర్పుగోదావరి జిల్లా వాసులు కనులారా తెరికించి పొలకించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తుల సమస్యలను తెలుసుకోవాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీలోని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాభావంతో సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. దేవదేవుడి క్షీరాభిషేకంతో ఒంగోలు నగరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. ఒంగోలులోని శ్రీరామకృష్ణ గోవింద నారాయణ మందిరంలో ప్రతి శుక్రవారం స్వామివారికి పాలాభిషేకం నయన మనోహరంగా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గజేంద్ర మోక్ష పురాణ ఘట్టానికి శ్రీహరి భక్తవత్సలుడని, అక్షర సత్యానికి ప్రత్యక్ష ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాలయం. పురాణ ప్రాభవాన్ని, లక్ష్మీనారాయణుల మహిమలను అణువణువున నింపుకున్న ఈ అపురూప ఆలయ విశేషాలు మీకోసం. లక్ష్మీనారాయణుల దర్శనం సర్వపాప హరణం, ఆ పుణ్యమూర్తుల దర్శన భాగ్యం జన్మజన్మల మోక్షప్రదాయకం. గరుడ వాహనంపై నారాయణుడి వీక్షణం సర్వమంగళకరం. గజవాహన సేవలో లక్ష్మీదేవి అనుగ్రహం అనంతకోటి పుణ్యఫలం. మరి వీటన్నిటినీ భక్తలోకం ఏకకాలంలో పొందే మహదావకాశం అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. పంచమహావేదంగా పరిడవిల్లుతున్న మహాభారతంలో అత్యంత ప్రధాన ఘట్టంగా, భక్తికి నిలువెత్తు దర్పణంగా చెప్పుకునేది గజేంద్ర మోక్షం. సిరికింజప్పడు శంఖుచక్ర యుగము చేదోయి సంధింపడే అనే శ్లోకంలో చివరి శ్లోకంలో చివరి పదములైన గజ ప్రాణావనోత్సాహి అయి అంటూ భక్తుల భక్తిభావానికి ఎల్లప్పుడూ ప్రసన్నుడయ్యే శ్రీహరి వారికి ఏదైనా ఆటంకం కలిగితే ఆ సమయంలో ఏ స్థితిలో ఉన్నా గమనించకుండా వారి దరికి చేరుకుంటాడని అర్థం. భక్తుల భక్తితత్వానికి అంతగా బందీ అయిన నారాయణుడు లక్ష్మీదేవితో కూడి గరుడ వాహనంపై అనుగ్రహించే అరుదైన దృశ్య కావ్యాన్ని వర్ణించడం మానవ మాత్రులకు సాధ్యం కాదు. అటువంటి అపురూపమైన దివ్యమూర్తిని మనం అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో వీక్షించవచ్చు. కోటి సుమంగళాలను మెండుగా అనుగ్రహించే ఈ ఆలయంలో ఏకశిలపై గరుడ వాహనధారులైన లక్ష్మీనారాయణుల విశ్వరూప దర్శనం నిజంగా భక్తుల మహద్భాగ్యం. ఎంతో అరుదుగా అద్భుతంగా కనిపించే ఇటువంటి మహత్తర రమణీయ ఆధ్యాత్మిక వేదికకు ఆలవాలంగా వెలుగొందుతున్న పామిడి అనంత గజగరుడ లక్ష్మీనారాయణ ఆలయానికి విశేషమైన స్థల పురాణం ఉంది. పూర్వం శాపగ్రస్తుడైన ఓ గంధర్వుడు ఈ ప్రాంతంలోని ఓ చెరువులో మొసలి రూపంలో సంచరిస్తూ ఉండేవాడు. అలాగే ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తి అగస్త్య మహర్షి ఆగ్రహంతో శాపానికి గురై గజరాజుగా చెరువు సమీపంలోని వనంలో విహరిస్తూ ఉండేవాడు. ఒక సమయంలో దాహం తీర్చుకోవడానికి చెరువులోకి దిగిన గజరాజును మొసలి పట్టుకుంటుంది. తన శక్తినంతా ధారబోసి మొసలి చెర నుంచి విడిపించుకోవడానికి గజేంద్రుడు ప్రయత్నిస్తాడు. చివరకు సర్వాంతర్యామి అయిన శ్రీహరే తనకు దిక్కని తలచి మహావిష్ణువును ప్రార్థిస్తాడు.
భక్తుడి మొరవిన్న నారాయణుడు సుదర్శన చక్రంతో మొసల్ని సంహరిస్తాడు. దీంతో శాప విమోచనం పొందిన గంధర్వుడు ఇంద్రప్రద్యుమ్నుడి ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు గజేంద్ర మోక్షం ఆవిష్కృతమైన పుణ్యస్థలంలోనే లక్ష్మీదేవితో కలిసి శంఖుచక్ర గదాధారిగా ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై సాక్షాత్కరిస్తారు. ఆ ప్రదేశమే నేడు పావన పెన్నా నది తీరంలో విలసిల్లుతున్న పామిడిలోని శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంగా పరిఢవిల్లుతోందని స్థానికుల కథనం. ఇదిలా ఉంటే విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీకృష్ణదేవరాయలు తన రాజ్య విస్తరణలో భాగంగా రాయలసీమలోని ఇప్పుడున్న పామిడి ప్రాంతం చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్వప్న సాక్షాత్కారంలో లక్ష్మీనారాయణులు అనుగ్రహించి ఇక్కడే పెన్నానది తీరంలో భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించమని ఆదేశిస్తారట. ఇది తనకు లభించిన మహదావకాశంగా భావించిన కృష్ణదేవరాయలు ఈ ప్రాంతంలో తవ్వించి చూడగా అబ్బురపరిచే లక్ష్మీనారాయణుల ఏకశిలా విగ్రహం బయల్పడింది. అలా విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ మహిమాన్విత వైష్ణవ దివ్యధామంగా వినుతికెక్కింది. కాగా ఎందరో భక్తాగ్రేసులతో పాటు బ్రిటిష్ పాలనా సమయంలో విదేశీయులు సైతం పామిడి శ్రీ లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకున్నట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇక ఎత్తైన రాజగోపురం, చక్కటి ప్రాకార గోడలు, దర్పం గుట్టిపడే ధ్వజస్తంభ ప్రాంగణాలతో విశాల ఆవరణలో అలరారుతున్న శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో గర్భాలయంలో ఏకశిలపై దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనారాయణుల వీక్షణం భక్తులను తన్మయులను చేస్తుంది. ఇదే శిలలో చివరి భాగంలో గజేంద్ర మోక్ష ఘట్టాన్ని జ్ఞప్తికి తెచ్చే అరుదైన శిల్పాకృతులను కూడా భక్తులు ఎంతో ఆశ్చర్యంతో వీక్షిస్తారు. ఇలా ఒకే విగ్రహంలో గరుడ వాహనంపై సర్వాయుధ శోభిత లక్ష్మీనారాయణుల్ని సేవించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడతారు. ఆ పక్కనే కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని, శ్రీ లక్ష్మీదేవిని, నందీశ్వర సమేత శివలింగాన్ని కూడా భక్తులు దర్శించి ముడుపులు చెల్లించుకుంటారు. అటు నుంచి ఆలయ ఆవరణలోని క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి, గణాధిపతి వినాయకుడిని, నాగదేవతలను, శ్రీ కుమారస్వామి వార్లను కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను తృప్తిగా స్వీకరిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి జరిగే అభిషేక సేవ దర్శనం అంతులేని ఆధ్యాత్మిక తరంగాలను మనపై ప్రసరింపజేస్తూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశితో పాటు అన్ని పర్వదినాలను ఎంతో వేడుకగా నిర్వహించే ఈ అద్భుత వైష్ణవ క్షేత్ర సందర్శనం మనందరికీ లభించాలని, శ్రీ అనంత గజగరుడ లక్ష్మీనారాయణ స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయనగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం వేడుకగా జరిగింది. పంచామృతాలతో సంప్రదాయ రీతిలో అమ్మవారిని అభిషేకించిన అర్చకులు అనంతరం విశేషంగా పుష్పార్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో వేంచేసిన శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శుక్రవార పూజలను ఘనంగా నిర్వహించారు. పుష్పమాలలతో చక్కగా అలంకరించిన అమ్మవారి దివ్యమంగళమూర్తిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి మూల బృందావనానికి విశేష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా పలు రకాల పుష్పమాలలతో బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రాఘవేంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఊంజల్ సేవ నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో భగవద్ రామానుజుల విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రామానుజుల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తులకు తొలుత ఆహ్వానం పలికే ధార్మిక నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం. ఎన్నో ఆలయాలు, కళా నిలయాలతో ఇటు ఆధ్యాత్మిక, అటు సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచింది తిరునగరి. ప్రతినిత్యం భక్తుల సందడితో, ఉత్సవ శోభతో, కళా సాంస్కృతిక నృత్య రూపకాలతో శోభాయమానంగా దర్శనమిచ్చే తిరుపతి పుణ్యక్షేత్ర విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. శ్రీ వెంకటేశ్వరుని స్మరించగానే తొలిగా గుర్తొచ్చే దివ్య నామం. సకల తీర్థాలకు, సర్వక్షేత్రాలకు ఆవాసమైన తిరుమలకు మొదటి గడప. కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధికి ఘనమైన ఆహ్వాన వేదిక. ఆలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు చిరునామా. అద్భుత కళారీతులకు, ధార్మిక సాంస్కృతిక చిహ్నాలకు సమున్నత సౌధం. ఆనంద నిలయుడి అనంతకోటి పుణ్యరాశులను కలబోసుకున్న మేలు నగరం. జన్మ జన్మల పాప వినాశకరం శ్రీనివాసుడి శుభనామ స్మరణం. అటువంటి గోవింద నామామృతంతో వినితికెక్కిన గోవిందరాజ పట్నం, అదే మన తిరుపతి నగరం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భూమిపై అర్చామూర్తిగా వేంచేసిన తిరుమల గిరులకు మూల భాగం, అణువణువు ఆధ్యాత్మిక కాంతులను నింపుకున్న ఆనంద నిలయుడి పాదపీఠం, శేషాచల సానువుల అంతులేని ఆహ్లాదకర వాతావరణం మధ్య భక్తితత్వానికి మకుటాయమానంగా నిలిచే గోవిందరాజస్వామి ఆలయం, త్రేతాయుగ రామచంద్రుడి దివ్యగాథల్ని తెలిపే కోదండ రామాలయం, కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడిగా నాగాభరణుడి మహిమలను వెదజల్లే కపిల తీర్థం, సిరుల తల్లి అలమేలు మంగమ్మ హరిదేవేరిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం, శ్రీవారి ప్రతిరూపంగా కళ్యాణ వెంకటేశ్వరుడు నెలవైన శ్రీనివాస మంగాపురం, ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆధ్యాత్మిక ధామాలతో ఆధునిక విజ్ఞానాన్ని పుణికి పుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో విద్య, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేస్తూ భక్తులకు ఆత్మీయ ఆహ్వానం పలికే మహానగరం తిరునగరం. వందల సంవత్సరాల నుంచి ఆలయాల నగరంగా, ఆధ్యాత్మిక కళా వేదికగా తిరుపతి ప్రసిద్ధి చెందింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే శ్రీవారి భక్తులు ముందుగా దర్శించే పవిత్ర నగరం తిరుపతి. తిరుపతిలో నెలవైన అనేకానేక పుణ్యక్షేత్రాలు భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతికి చేరుకున్న భక్తులు ఇటు రైల్వే స్టేషన్, అటు బస్ స్టేషన్లలో దిగగానే తొలిగా వారిని ఆకర్షించే దివ్యధామం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఈ ఆలయం అనేకానేక ఉపాలయాలతో సకల దేవతా నిలయంగా భాసిల్లుతోంది. శ్రీవారికి అన్నగారిగా గోవిందరాజస్వామివారు ఎంతో అపురూపంగా నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. భక్తులు ఆ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధికి చేరుకుని స్వామివారి దీవెనలు అందుకుంటారు. ఇక తిరుపతి నగరానికి హృదయస్థానంలో నెలవైన మరో అద్భుత పురాతన క్షేత్రం జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం. మహిమాన్విత దేవాలయంగా వెలుగొందుతున్న కోదండరామస్వామివారి సన్నిధి నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తుల కల్పధామంగా విరాజిల్లుతోంది.
తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వినితికెక్కిన కపిలతీర్థం వెలకట్టలేని ఆధ్యాత్మిక దివ్య సౌరభాలను ఎల్లవేళలా భక్తులపై ప్రసరింపజేస్తూ భక్త శోభితంగా నిలవై ఉంటుంది. జలపాత సోయగంతో, భక్తి తరంగాల సమున్నత వేదికలతో ఉపాలయ సమూహంగా వెలుగొందుతున్న కపిలతీర్థంలో పార్వతీ పరమేశ్వరులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులుగా అనుగ్రహిస్తున్నారు. హర హర శంకర నమ శివాయ. అదేవిధంగా టిటిడి చెనజీయర్ స్వామి పర్యవేక్షణలో పూజలందుకుంటున్న మరో ఆలయం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సహిత వరదరాజస్వామివారి దివ్య మందిరం. ఏటా ధనుర్మాసంలో తిరునగరి వాసులు అత్యధికంగా వరదరాజస్వామివారి సన్నిధిలో తిరుప్పావై పాసుర పఠనం చేయడం ఆనవాయితీ. మరోవైపు తిరుపతిలోని తాతయ్య గుంటలో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి తిరుపతి గ్రామదేవతగా, శ్రీవారికి సోదరిగా పూజలందుకుంటున్నారు. ప్రతి మంగళ శుక్ర ఆదివారాల్లో స్థానికులు అశేషంగా తాతయ్య గుంట గంగమ్మ దర్శనానికి తరలివస్తారు. తిరుపతికి అతి సమీపంలో హరిపట్టపురాణి శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుచానూరు నెలవై ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా అలమేలు మంగాపురంలోని అలమేలు మంగమ్మను దర్శించుకుని కుంకుమ పూజలతో అమ్మవారి అనుగ్రహం పొందడం సంప్రదాయం. ఇక తిరుపతికి మరోవైపు వేంచేసిన పురాతన దేవాలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా ఈ దివ్యక్షేత్రంలో పూజలందుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తిరుమల యాత్ర చేసిన పుణ్యం లభిస్తుందని ఐతిహ్యం. ఇలా వేల వేల భక్తి చైతన్య కిరణాలను భక్తకోటిపై వరాల జల్లుగా కురిపించే ఆధ్యాత్మిక రాజధానికి వెలకట్టలేని సంపదగా వెలుగొందుతున్న పుణ్యక్షేత్రాలతో పాటు సంగీత సాహిత్య నాట్య కళా ప్రదర్శనలతో వన్నె తెచ్చే కళావేదికలు కూడా ఎన్నో ఉన్నాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, అన్నమాచార్య కళామందిరం, శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి, శ్రీ రామచంద్ర పుష్కరిణి, సాహిత్య గోష్ఠీ సదస్సులతో ఇటు ధార్మిక చైతన్యాన్ని, సంగీత సాంస్కృతిక నృత్యార్చనలతో అటు కళామతల్లి వెలుగులను పంచుతూ తిరుపతికి విచ్చేసిన శ్రీవారి భక్తులకు సదా ఆత్మీయ స్వాగతం పలుకుతూ వారికి శ్రీనివాసుని అపారమైన ఆశీస్సులతో ఆహ్లాదకర ఆనంద మందారాలను నిండుగా మెండుగా అందజేస్తున్నాయి. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన శ్రీమతి విద్యా కళ్యాణ రామన్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను పరవశులం చేశాయి. సకల గ్రహ ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణ విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. అందిన సమాచారం మేరకు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం, 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం, శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 8 నుంచి 10 గంటల సమయం, దర్శనం భక్తులను నేరుగా ప్రవేశ దర్శనం, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం,
గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.